వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీలో టీచర్ పోస్ట్స్ ని గవర్నమెంట్ ఈసారి టెట్ డిఎస్సి ద్వారా ఫిల్ చేస్తుందా లేదా టెట్ కమ్ టిఆర్టీ ద్వారా ఫిల్ చేస్తుందా అనే న్యూస్కి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అయితే మ్యాక్సిమం మెంబర్స్ చెప్పేది ఏంటంటే ఈసారి ఏపీలో టెట్ కమ్ టిఆర్టీ జరగడానికి 90% అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే టెట్ కమ్ టిఆర్టీ పెడితే ఎస్జిటి వాళ్ళకి డిఎస్సి పెట్టినా టెట్ కమ్ టిఆర్టీ పెట్టినా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. జస్ట్ ఒక 10-20% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెట్ కమ్ టిఆర్టీ పెడితే మనకి డిఎస్సితో కంపేర్ చేస్తే టెట్ కమ్ టిఆర్టీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఈ టెట్ కమ్ టిఆర్టీ ఎస్జిటి వాళ్ళకి ఏ ప్యాటర్న్లో ఉంటుంది అని ఒక ఐడియా ఉంది. బట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే టెట్ కమ్ టిఆర్టీ నిర్వహిస్తే ఏ సబ్జెక్టులు చదవాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, మన మెయిన్ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనే విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే మనకి మనకి 2018లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డిఎస్సీనే జరిగింది. ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 2014లో టెట్ కమ్ టిఆర్టీ ద్వారా టీచర్ పోస్ట్స్ ని రిక్రూట్ చేయడం జరిగింది. సో మనం 2014లో జరిగిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి ఐడెంటిఫికేషన్ చేసుకుంటే గనక ఒకవేళ ఈసారి ఏపీలో టెట్ కమ్ టిఆర్టీ పెడితే గనక మనకు కూడా ఇంచుమించుగా అదే ప్యాటర్న్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ ప్యాటర్న్ ఒకసారి మోడల్ కోసం రిఫర్ చేస్తే గనక మనకి ఈ రాబోయే రిక్రూట్మెంట్ టెస్ట్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని తెలుస్తుంది. ఈ వీడియో జస్ట్ మీకు ఒక మోడల్ కోసమే, సేమ్ ఇదే ప్యాటర్న్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది అని కాదు, జస్ట్ ఒక బేసిక్ ఐడియా కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా డౌట్స్ ఉండే, ఏంటి మనకి టెట్ కమ్ టిఆర్టీ నిర్వహిస్తే ఎలా ఉంటుంది, చాలా హెవీ సిలబస్ అయిపోతుంది కదా, ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇప్పటి నుంచి చదివితేనే కానీ మనకి సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు, ఇంకొక డౌట్ ఏంటంటే నోటిఫికేషన్ వస్తే మనకి ఎన్ని రోజుల టైం ఉంటుంది, మనం టెట్ కమ్ టిఆర్టీకి ఇచ్చిన టైంలో చదవగలమా లేదా అనే డౌట్స్ చాలా ఉంటాయి. అన్నిటికన్నా పెద్ద డౌట్ టెట్ కమ్ టిఆర్టీ వస్తే మన సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని. ఈ అన్నిటికి పరిష్కారంగా ఈ వీడియో మీకు కొంతవరకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేయాలి అని అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? మనకి ఇప్పుడు నేను చెప్పబోయే ప్యాటర్న్ అంతా 2014లో జరిగిన టెట్ కమ్ టిఆర్టీ ప్యాటర్న్ బేస్ చేసుకుని చెప్తుంది. సో ఇది పూర్తి స్థాయిలో మనకి ఈసారి ఇంప్లిమెంట్ అవుతుంది అని కాదు, జస్ట్ ఒక ఐడియా కోసం. ఓకేనా? ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. టెట్ కమ్ టిఆర్టీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఓకే, మనకి టెట్ కమ్ టిఆర్టీ అనేది 2014లో జరిగింది. 2014లో జరిగిన టెట్ కమ్ టిఆర్టీలో 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 200 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అయితే జరిగింది. ఓకేనా? ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఇచ్చారనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ పిఐఈ, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. థర్డ్ సబ్జెక్ట్ తెలుగు, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. ఈ మనకి ఫస్ట్ 100 మార్క్స్ అంటే ఈ 4 సబ్జెక్ట్కి సంబంధించి ఎస్సీ మ్యాథ్స్ వాళ్ళకి, ఫిజికల్ సైన్స్ వాళ్ళకి, బయలాజికల్ సైన్స్ వాళ్ళకి, సోషల్ వాళ్ళకి ఈ ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ కామన్ అనమాట. అంటే ఫస్ట్ 100 మార్క్స్కి మనకి ఈ కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మన సబ్జెక్ట్కి సంబంధించిన మార్క్స్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ అందరికి కామన్. ఎస్సీ మ్యాథ్స్ అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వరకు ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ లో మనకి 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 70 మార్క్స్. అంతేకాకుండా బయాలజీ నుంచి 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్. ఫిజికల్ సైన్స్ లో 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్. మనకి ఇక్కడ మ్యాథ్స్ 70 అంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ, అదేవిధంగా బయాలజీ 15 అంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్ 15 అంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ. అంటే మనకి కామన్ సబ్జెక్ట్ 100 మార్క్స్ ఉంటాయి, మన గ్రూప్స్ కు సంబంధించి
హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి, అంటే టోటల్ 200 మార్క్స్ కి ఈ విధంగా ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకి ప్యాటర్న్ అనేది ఉంటుంది. అదే విధంగా ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వారికి ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళకి ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి ఫిజిక్స్ 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 70 మార్క్స్ ఉంటుంది. అదే విధంగా మ్యాథ్స్ 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్ ఉంటుంది. బయాలజీకి 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్ ఉంటుంది. ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వారికి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎస్ఏ బయాలజికల్ సైన్స్ గురించి, అదేవిధంగా ఎస్ఏ సోషల్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఎస్ఏ బయాలజికల్ సైన్స్ వారు చూసుకున్నట్టయితే, బయాలజీ నుంచి 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 70 మార్క్స్. మ్యాథ్స్ నుంచి 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్. ఫిజికల్ సైన్స్ నుంచి 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్. అంటే బయాలజీ 70 మార్క్స్ అంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ నుంచి 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 70 మార్క్స్. సేమ్ మ్యాథ్స్ నుంచి ఫిజిక్స్ నుంచి కంటెంట్ ప్లస్ మెథడాలజీకి 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 15 మల్టిపుల్ చాయిస్. ఫిజిక్స్ మెథడాలజీ నుంచి కంటెంట్ నుంచి 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 15 మార్క్స్. ఈ విధంగా ఎస్ఏ సోషల్ వాళ్ళకి సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ నుంచి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్. ఇదండి మనకి ఏపీలో ఒకవేళ టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉండవచ్చు అని మోడల్ మాత్రమే. ఇదంతా కూడా మనం 2014 లో జరిగిన టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ ప్యాటర్న్ ని ఆధారంగా చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది. దీంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే ఉండవచ్చు. ఓకేనా, టెట్కామ్ టీఆర్టీ పెడితే సోషల్ వాళ్ళకి సోషల్తో పాటు ఎక్స్ట్రాగా తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అనే చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్ బయాలజీ తెలుగు ఇంగ్లీష్ ఎక్సెస్ చదవాల్సి ఉంటుంది. ఫిజిక్స్ వాళ్ళైతే బయాలజీ మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్. ఎలా చూసుకున్నా ఎస్ఏ మ్యాథ్స్ వారికి ఫిజిక్స్ వారికి బయాలజీ వారికి టెట్కామ్ టీఆర్టీ పెడితే చాలా హెవీ సిలబస్ అవుతుందండి. అదేవిధంగా సోషల్ వాళ్ళకు కూడా హెవీ సిలబస్ అవుతుంది. సో టెట్కామ్ టీఆర్టీ కన్నా స్కూల్ అసిస్టెంట్ వారికి టెట్ పెట్టి డిఎస్సి పెడితే మనకి కొంతవరకు చదువుకోవడానికి ఈజీ అవుతుంది. లేదంటే కనుక చాలా హెవీ సిలబస్, ఇచ్చిన టైంలో మనం సిలబస్ని కంప్లీట్గా చదవడానికి చాలా టైం పడుతుంది. అయితే ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి? అయితే ఖచ్చితంగా ఏపీలో టెట్కామ్ టీఆర్టీ నిర్వహిస్తారని చెప్పలేం, అదేవిధంగా డిఎస్సీనే నిర్వహిస్తారని కూడా చెప్పలేం. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండాలంటే, ఫస్ట్ మనం మెయిన్ సబ్జెక్ట్ అంటే మనం ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ మెథడ్ని బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా కంప్లీట్ చేసుకుని అంటే డిఎస్సీలోని టెట్కామ్ టీఆర్టీలోని మనకు కామన్గా ఉండే వాటిని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మనకి మెయిన్ సబ్జెక్ట్ మెథడ్ చదువుకుంటే 70 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టు టెట్కామ్ టీఆర్టీ అయితే. అదేవిధంగా డిఎస్సీ అయితే 60 మార్క్స్ మన చేతుల్లో ఉన్నట్టు ఫస్ట్ మన మెయిన్ సబ్జెక్ట్ని చదువుకోవాలి, తర్వాత కామన్ సబ్జెక్ట్స్ చదువుకోవాలి. టెట్కామ్ టీఆర్టీ డిఎస్సీలో కామన్గా వచ్చే తర్వాత మనకి ఈ రిమైనింగ్ సబ్జెక్టులు చదువుకోవాలి. ఈ లోపు మనకి నోటిఫికేషన్ వచ్చి డిఎస్సీనా టెట్కామ్ టీఆర్టీనా అని ఒక క్లారిటీ వస్తే మనకి దాన్ని బట్టి మన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనం ఆలోచించుకోవచ్చు. ఓకేనా, అందరిలో వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే మాకు ఆల్రెడీ టెట్లో మంచి స్కోర్ ఉంది, అది డిఎస్సీ పెడితే 80 మార్క్స్కి పెడతారు కాబట్టి రిమైనింగ్ 20 మార్క్స్ టెట్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు టెట్కామ్ టీఆర్టీ పెడితే టెట్ వెయిటేజ్ అనేది యాడ్ అవుతుందా, 20% యాడ్ అవుదా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. మనకు ఇప్పుడు ఈ టెట్కామ్ టీఆర్టీ పెడితే 100%కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు కదా, ఈ 100% మార్క్స్ని 80% 20% కింద డివైడ్ చేస్తారనమాట. ఈ 80% వెయిటేజ్ ఏమైతే ఉందో ఆ 80% యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతారు. ఈ 20% మార్క్స్ని మీకు టెట్లో వచ్చిన మార్క్స్ 20% మార్క్స్ ఎక్కువ ఉంటే అవి యాడ్ అవుతాయి, లేదా టెట్కామ్ టీఆర్టీలో ఇక డివైడ్ చేయగా వచ్చిన 20% మార్క్స్ ఎక్కువ ఉంటే ఇవి యాడ్ అవుతాయి. సో మీకు టెట్కామ్ టీఆర్టీ అయినా మీకు టెట్ వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. మీకు టెట్కామ్ టీఆర్టీలో 20% వెయిటేజ్ ఎక్కువ వస్తే ఇవి యాడ్ అవుతాయి, లేదా టెట్లో మార్క్స్ ఎక్కువ ఉంటే అవి యాడ్ అవుతాయి. వెయిటేజ్ ప్లస్ 20% టెట్ ఆర్ టెట్కామ్ టీఆర్టీ ఏవి ఎక్కువ ఉంటే అవి కన్సిడర్ చేసి యాడ్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే టెట్ లేని వాళ్ళకి డైరెక్ట్గా టెట్కామ్ టీఆర్టీలో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైంది. ఈ వీడియో ద్వారా మీ డౌట్స్ కొంతవరకు అయినా క్లారిఫై అవనీయి అని అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్.